దేవునికి సమీపంగా జీవించడం వలన కలిగే ప్రయోజనాలు దేవుని యొక్క లేఖనాల్లో చాలా అద్భుత రీతిగా ఉన్నట్టుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి మనుషులైన ప్రతి ఒక్కరూ భూలోకంలో జీవించిన కాలంలో దేవునికి సమీపంగా జీవించాలి. దేవునికి సమీపంగా ఉండుట వలన కలిగే ప్రయోజనాలు చాలా అద్భుతంగా ఉన్నవని లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా దేవునికి సమీపంగా జీవిస్తే ఏం జరుగుతుందో తెలుసునా? యాకోబు రాసిన పత్రిక 4:8 ఈ విధంగా రాయబడ్డది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మీరు దేవుని యొద్దకు వెళ్తే ఆయన మీ యొద్దకు వస్తాడు. గాడ్ విల్ డ్రా నియర్ టు యూ. మీరు దేవుని యొద్దకు కనుక వెళ్ళగలిగితే ఆయన ఖచ్చితంగా మీ యొద్దకు తప్పకుండా వస్తాడు. కాబట్టి దేవుని యొద్దకు వెళ్లకుండా ఆయన నీ యొద్దకు రాలేడు. ఆయన యొద్దకు వెళ్ళే మనసు నీకు అవసరమైనది. ఈ దినం నీవు దేవుని యొద్దకు తప్పకుండా వెళ్తే, దేవుని పాదాల చెంతకు నువ్వు వెళ్తే ఆయన ఖచ్చితంగా నీ ఇంటికి వస్తాడు, నీ హృదయంలో ఉంటాడు, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఎవరి వల్ల దేవుని యొద్దకు నువ్వు వెళ్ళాలి? జక్కయ్య వల్ల వెళ్ళాలి. జక్కయ్య ఏసీని చూడాలనే ఆశ కలిగి జీవించాడు, మేడి చెట్టెక్కాడు. పొట్టివాడైన జక్కయ్య చెట్టెక్కి ఏసీని చూడాలన్న ఆశతో ఏసు యుద్ధకు వెళ్ళడానికి ఆయన వెళ్ళాడు గనక ఆయన ఖచ్చితంగా పొందుకున్న మేలుండి తెలిసిన ఏసే స్వయంగా ఆయన ఇంటికి రావడం జరిగినది. కాబట్టి దేవుని యొద్దకు మీరు వస్తే ఆయన మీ యొద్దకు తప్పకుండా వస్తాడు. రెండవదిగా దేవునికి సమీపంగా జీవించటం వలన కలిగే రెండవ ప్రయోజనం యోహాను సువార్త 16:13 సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. రెండవదిగా దేవునికి సమీపంగా ఉండుట వలన కలిగే రెండవ ప్రయోజనం ఏంటంటే ఆయన మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. మీరు అసత్యంలో జీవిస్తూ ముందుకు కొనసాగుతూ ఉండవచ్చు. ఇదివరకు ఇంకను అజ్ఞానంలోనే జీవిస్తూ మీరు మీ ప్రయాణాన్ని ఆ విధంగా కొనసాగుతూ ఉండవచ్చు. అయితే లేఖనాల ద్వారా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుచున్నాడు. మీరు దేవునికి సమీపంగా ఉండుట వలన మిమ్మల్ని తప్పకుండా సమస్త సత్య విషయాలన్నీ కూడా సత్య సంబంధమైన విషయాలన్నీ నీకు బోధించి ఆయన నిన్ను ఖచ్చితంగా నడిపిస్తాడు అని వాక్కుదార కోరుతున్నాడు. ఎవరి వలె? నీకోదేము వలె. నీకోదేము ఒక పరిసయుడు. ఆయన అసత్యములో ఉండేటువంటి పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నాడు. ఆయన అసత్యంలోనే ఉన్నాడు. ఆయన క్రీస్తు యొద్దకు వచ్చుట ద్వారా ఆయన సర్వ సత్యానికి సంబంధించిన విషయాలు తెలుసుకొని దేవుని ద్వారా నడిపించబడ్డాడు. కాబట్టి నీ జీవితంలో నీవు సమీపంగా ఈ దినం జీవిస్తే ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. మూడవదిగా దేవునికి సమీపంగా జీవించుట వలన ఆయన చేసే అద్భుతమైన మేలు యోహాను సువార్త 16:13 అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. అనగా రెండవది చాలా అద్భుతమైన విషయం చూస్తాం, అదేంటంటే ఆయన సర్వ సత్యంలో నడిపిస్తాడని చూస్తాం. మూడవది ఆయన చేసే అద్భుతమైన మేలు దేవునికి సమీపంగా జీవించుట వలన ఆయన చేసే కార్యం ఏంటో తెలుసిన ఆయన సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తాడు. సంభవింపబోవు సంగతులను మీకు తప్పకుండా తెలియజేస్తాడు అనే విషయాన్ని చూస్తున్నాం. చూడండి, దేవునికి సమీపంగా జీవిస్తే చాలు, ఆయన భవిష్యత్ ప్రణాళికను నీకు తెలియజేస్తాడు. ఎవరి వలె? యోహాను వలె. ఆయన తన దాసుడైన యోహాను అనే శిష్యుడు ఉండేవాడు. ఆయన ఒకసారి పద్మస్ దీపమందు దేవునికి సమీపంగా జీవిస్తూ దేవునికి సమీపంగా వెళ్ళినటువంటి సందర్భంలో దేవుడు ఖచ్చితంగా ఆయనకు బయలుపరిచిన విషయం ఏంటి తెలుసిన రెండవ రాకడకు సంబంధించిన అన్ని విషయాలు కూడా యేసుక్రీస్తుల వారు ఆయనకు బయలుపరిచాడు. సంభవింపబోవు సంగతులను మూడవదిగా ఆయనకు సమీపంగా జీవించటం వలన ఆయన బయలుపరుస్తాడు. అలాగే మీ కుటుంబంలో సంభవింపబోయే సంగతులను మీకు బయలుపరుస్తాడు. సంఘంలో సంభవింపబో సంగతులను మీకు బయలుపరుస్తాడు. ప్రాంతంలో జరగబోయే విషయాలను బయలుపరుస్తాడు. దేశంలో జరగబోయే విషయాలను అనగా సంభవింపబో సంగతులన్నిటినీ ఆయనే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాడు. నాలుగవదిగా దేవునికి సమీపంగా ఉండటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనం నెహెమ్య గ్రంథం 8:10 యహోవయందు ఆనందించటం వలన మీరు బలం పొందెదరు. చూడండి, అద్భుతమైన మరొక విషయం ఏంటంటే నాలుగవదిగా దేవునికి సమీపంగా ఉంటే చాలు, ఆయన చేసే గొప్ప కార్యం ఆయన మిమ్మును పరిపూర్ణమైన బలం పొందేలా చేస్తాడు. ఆయన
మీరు ఖచ్చితంగా మీ జీవితంలో చేసే గొప్ప కార్యమేంటో తెలిసిన దేవునికి సమీపంగా జీవించి ఆయన పాదాల చింతకు చేరి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభో నీవే నాకు చాలు, నీ ఉంటే చాలు, నాకేది అక్కర్లేదు అనేటువంటి విశ్వాసంతో నమ్మికతో ఆయనకు సమీపంగా జీవించినప్పుడు ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. అప్పుడు ఆయన శక్తి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేదిగా పనిచేస్తుంది. ఆయన శక్తి నీ అందు పరిపూర్ణంగా ఉంటుంది అని లేఖనాల ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈ దినం కూడా మీరు దేవునికి సమీపంగా జీవించాలి. ఆయనకు సమీపంగా వెళ్ళుట ద్వారా ఆయన ఇచ్చే శక్తి మీ జీవితంలో ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందేలా సహాయపడుతుంది. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. దేవునికి సమీపంగా జీవించడం వలన కలిగేటువంటి 5వ అద్భుతమైన ప్రయోజనం మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడును. లేఖనాల దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. దేవునికి సమీపంగా జీవించడం వలన, ఆయనకు సమీపంగా వెళ్ళుట వలన, ఆయనకు సమీపంగా ఉంటే చాలు, ఆయన చేసే గొప్ప కార్యం మీకు కావలసినవి అన్నీ ఆయన మీకు అనుగ్రహించును. మీకు కావలసినవన్నీ కూడా ఆయనే మీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. చూడండి, లేఖనాల్లో మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అదేంటో తెలిసిన, దేవునికి సమీపంగా జీవించడం వలన మన జీవితంలో మన అవసరతలన్నీ కూడా ఆయనే తీర్చేవాడిగా పనిచేస్తాడు. మన జీవితంలో దేవునికి సమీపంగా జీవిస్తే మన అక్కర్లు, అవసరతలు, ప్రతి విషయాలు కూడా ఆయనే సమస్తం సమకూడి జరిగించేవాడిగా మన జీవితంలో ఉన్నాడు. కాబట్టి ఒకసారి మీ జీవితాలు మీరు పరీక్షించుకోండి. మీరు ఏ విధంగా ఉన్నారు? దేవునికి సమీపంగా జీవించుచున్నారా? దేవునికి సమీపంగా వెళ్ళుచున్నారా? దేవునికి సమీపంగా మీరు ఉంటున్నారా? ఒకసారి మీ జీవితాలు మీరు పరీక్షించుకోండి. దేవునికి సమీపంగా మీరు జీవిస్తే ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవునికి సమీపంగా మీరు ఉంటే ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. దేవునికి సమీపంగా జీవిస్తే ఆయన మీ జీవితంలో తప్పకుండా సంభవింపబో సంగతులను మీకే స్వయంగా తెలియజేస్తాడు. దేవునికి సమీపంగా జీవిస్తే పరిపూర్ణమైన బలం పొందేలా నీకు సహాయపడతాడు. చివరిగా, దేవునికి సమీపంగా జీవిస్తే ఆయన మీ జీవితంలో మీకు కావలసిన వాటన్నిటిని కూడా ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. ఈ దినం మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించినై ఉన్నాడు. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మా ప్రియమైన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రతి ఒక్కరూ నీకు సమీపంగా ఉండుట వలన అనేక మేలు పొందడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని నీ యొద్దకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య, ప్రతి ఒక్కరూ నీ యొద్దకు రావడానికి వారిలో ఆశను పుట్టించండి. ప్రతి ఒక్కరూ నీ యొద్దకు రావడానికి వారిలో తండ్రి తృష్ణను కలగజేయండి. ప్రతి ఒక్కరు తండ్రి దప్పిక కలిగి, నాకు యేసు కావాలి, నాకు దేవుడు కావాలి, నేను ఆయనతో మాట్లాడాలి, ఆయన స్వరం నేను వినాలి, ఆయన పాదాల చెంత నేను కూర్చుండాలి అనేటువంటి ధైర్యంతో, విశ్వాసంతో, ఆశ కలిగి నీ యొద్దకు వచ్చటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీకు సమీపంగా జీవిస్తే మీరు వారి గృహానికి, వారి యొద్దకు వస్తానని మీరు వాగ్దానం చేశారు. మీకు సమీపంగా జీవిస్తే సర్వసత్యంలోనికి నడిపిస్తానని వాగ్దానం చేశారు. మీకు సమీపంగా జీవిస్తే సంభవింపబో సంగతులను తెలియజేస్తానని వాగ్దానం చేశారు. మీకు సమీపంగా జీవిస్తే పరిపూర్ణమైన బలం ఇస్తానని వాగ్దానం చేశారు. మీకు సమీపంగా జీవిస్తే కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తానని మీరు వాగ్దానం చేశారు. కనుక ప్రతి ఒక్కరూ నీ యొద్దకు రావడానికి మీరే సహాయం అనుగ్రహించి ప్రతి ఒక్కరిని మేళ్ళ చేత నింపుమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామమున అడిగినవన్నీ కూడా పొందున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును అద్భుత రీతిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.